Hi friends, Jai Nandarki, welcome to my channel Soldier Akash Kumar. This video lo manam BSF and Border Security Force job profile gurinchi maatladukuntunnamu. Ante job enta risk untadi, family permissions untunda leda, duties ela untayi, ekkadekkad untayi, enni hours duty untayi, aa tarvata families ekkadiki velthe ela pettukovachu, aa tarvata emana courses untaya, emana promotions enti, salary enta anedi full details anedi video lo cheppabothunnanu meeku. వీడియో క్లియర్గా చివరి దాకా వచ్చినప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. వీడియో చూసిన తర్వాత మీకే అంటారు ఖచ్చితంగా వీడియో సూపర్గా ఉంటుందని, ఎందుకంటే అంత సూపర్గా ఉంటుంది అనమాట. సో వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోదు, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి బీఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఇది 10th క్లాస్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట. సో 10th క్లాస్ ఎవరైతే చదువుకున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఎస్ఎస్జీడీ తరఫు నుంచి, ఓకేనా? ఆ తర్వాత ఇది బీఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వచ్చేసి 1st డిసెంబర్ 1965 లో స్థాపించారు. అంటే ఇండియా పాకిస్తాన్ యుద్ధం ముగిసిన తర్వాత మనకంటూ ఒక సపరేట్ ఫోర్స్ బార్డర్ దగ్గర ఉండాలి, మనకంటూ ఒక సేఫ్టీ ఒక బార్డర్ దగ్గర ఒక ఫోర్స్ ఉండాలని చెప్పేసి ఇది 1st డిసెంబర్ 1965 లో అక్కడ స్థాపించడం జరిగింది. ఇప్పుడు ఇప్పటిదాకా మనకు 2022 నుంచి 2023 వరకు ఇప్పటిదాకా టోటల్ ఎంప్లాయీస్ అంటే బీఎస్ఎఫ్ లో ఇప్పటిదాకా సోల్జర్స్ అందరూ జాయిన్ అయిన వాళ్ళు 265,000 మంది జాయిన్ అయ్యారు. అలాగే 186 బెటాలియన్స్ అయితే ఇందులో ఉన్నాయన్నమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి బీఎస్ఎఫ్ లో ఫెసిలిటీస్ వచ్చేసి బోట్స్ ఏవైతే మన వాటర్ లో వెళ్తున్న బోట్స్ అయితే 5,500 పైగా ఉన్నాయన్నమాట. ఆ తర్వాత ఎయిర్క్రాఫ్ట్ అంటే హెలికాప్టర్స్ వచ్చేసి యుద్ధ విమానాలు వచ్చేసి మనకు టోటల్ గా బీఎస్ఎఫ్ లో 24 ఎయిర్క్రాఫ్ట్స్ అయితే ఉండడం జరిగింది. ఆ తర్వాత యానిమల్స్ బీఎస్ఎఫ్ లో వచ్చేసి డాగ్స్ ఉన్నాయి, ఆ తర్వాత క్యామెల్స్ ఉన్నాయి, ఆ తర్వాత హార్సెస్ ఉన్నాయి. ఈ క్యామెల్స్ హార్సెస్ ఎందుకున్నాయని చెప్పేసి మీకు తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో చెప్పబోతున్నాను, చివరిలో మీకు బాగా అర్థమవుతుంది, చూడండి. ఆ తర్వాత బీఎస్ఎఫ్ ట్రైనింగ్ వచ్చేసి టోటల్ 44 వీక్స్ అయితే ఉండబోతుంది. ఇది వచ్చేసి మనకు ట్రైనింగ్ అనేది ఎక్కడైతే ఉండొచ్చు మీకు, అంటే లైక్ కాశ్మీర్ లేకపోతే జమ్మూ కానీ లేకపోతే పంజాబ్ కానీ ఛత్తీస్గఢ్ కానీ రాజస్థాన్ కానీ ఆ తర్వాత బెంగళూరు కానీ ఇలా చండీగఢ్ కానీ ఇలా అయితే మీకు ఎక్కడైతే ఉండొచ్చు అనమాట. అంటే క్లైమేట్ తగ్గట్టు మీకు ట్రైనింగ్ సెంటర్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. లైక్ మేము చలికాలంలో మీకు ట్రైనింగ్ ఉంటే మీకు ఇప్పుడు కాశ్మీర్లో మీకు ఇబ్బంది అవుతుంది ట్రైనింగ్ చేయడానికి, అక్కడ మీకు ట్రైనింగ్ చేయడానికి రాదు కాబట్టి సో వేరే వాళ్ళని ఎంచుకుంటున్నాం లైక్ బెంగళూరు కానీ ఆ తర్వాత మనకు రాజస్థాన్ కానీ ఇలాంటి ప్లేసెస్ అనేది వెతుకున్నమాట. సో క్లైమేట్ని బట్టి ఫెసిలిటీస్ బట్టి మీకు ట్రైనింగ్ సెంటర్స్ అనేది వెతుకుంటారనమాట. మీకు జాయినింగ్ కాల్ లెటర్లో మీకు డేటు ఆ తర్వాత ప్లేస్ అనేది వస్తుంది. ఆ తర్వాత దాంతోపాటు జాయినింగ్ లెటర్ మీకు ట్రైనింగ్ లెటర్ జాయినింగ్ లెటర్తో పాటు మీకు ఇక్కడ వెనకాల ఇంకో 2 క్యారెక్టర్ సర్టిఫికేట్ అని చెప్పేసి 1-2 సర్టిఫికేట్స్ కూడా ఇస్తారనమాట. అవి మీరు ఫుల్ అప్ చేసుకొని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గర అక్కడ సైతం పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా? దీంతోపాటు హాలిడేస్ ఎంత ఉన్నాయని చూసుకున్నట్టయితే ట్రైనింగ్లోని మీకు మిడ్టర్మ్ తర్వాత అంటే 6 మంత్స్ ట్రైనింగ్ చేసిన తర్వాత బేసిక్ అడ్వాన్స్ బేసిక్ ట్రైనింగ్ చేసిన తర్వాత ఇంటికి వెళ్ళడానికి 2 వీక్స్ అంటే 15 డేస్ అనేది మీకు హాలిడేస్ ఇస్తారు. మళ్ళీ 2 వీక్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు బీఎస్ఎఫ్ వచ్చి కంటిన్యూ ట్రైనింగ్ చేసిన తర్వాత మీకు లాస్ట్కి వచ్చేసి కసమ్ పీరియడ్ అయిపోయిన తర్వాత మీ ట్రైనింగ్ అయిపోయి మీకు కసమ్ పీరియడ్ అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీకు 15 డేస్ టైం అయితే ఇవ్వడం జరుగుతుంది మీకు ఇంటికి వెళ్ళడానికి, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీరు ఫీల్డ్లో వచ్చిన తర్వాత మీరు ట్రైనింగ్ అయితే మీ బెటాలియన్కి వచ్చిన తర్వాత 60 డేస్ సిఎల్ ఆ తర్వాత 15 డేస్ సిఎల్తో పాటు ఉంటాయన్నమాట. దీంతోపాటు మీరు ఎవరైనా మ్యారేజ్ అయిన వాళ్ళు ఉంటే మీ వైఫ్ కానీ ప్రెగ్నెన్సీ అయితే ఎవరైనా అక్కడ కూడా మీకు మీ బాబు చూడడానికి లేదా పాప చూడడానికి మీకు 15 డేస్ పిఎల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు ఎమర్జెన్సీ లీవ్స్ కూడా ఉంటాయి, ఏమైనా ఎమర్జెన్సీ ఉన్నప్పుడు కానీ ఎమర్జెన్సీ లీవ్ కూడా అప్పుడప్పుడు ఇస్తూ ఉంటారు అనమాట. సో మెడికల్ ఎమర్జెన్సీ లీవ్స్ అని కూడా అంటారు, ఓకేనా? ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి శాలరీ గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ప్రజెంట్ గురించి 2023లో శాలరీస్ అనేవి చాలా హైక్ అయినాయి. ఇప్పుడు ట్రైనింగ్లోనే మీకు 32-34,000 వరకు అయితే మీకు శాలరీ వస్తుంది. ఆ తర్వాత ట్రైనింగ్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ బెటాలియన్ మీరు వెళ్ళిన తర్వాత ఫీల్డ్లోకి మీరు వెళ్ళిన తర్వాత మినిమం 45K నుంచి 60 మధ్యలో అయితే వస్తుందంట, ఏరియాని బట్టి ఉంటుంది. మీరు జమ్మూ కాశ్మీర్లో మీకు పోస్టింగ్ వచ్చిందంటే బార్డర్ జమ్మూ కాశ్మీర్ బార్డర్ దగ్గర మీకు పోస్టింగ్ వచ్చిందంటే అక్కడ మీకు మినిమం 55-60 మధ్యలో అయితే మీకు శాలరీ ఉండడం జరుగుతుంది అనమాట, ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ప్రమోషన్స్ గురించి మనం మాట్లాడుకున్నట్టే మీరు కానిస్టేబుల్ నుంచి ఒక హెడ్ కానిస్టేబుల్ కానీ ఏఎస్ఐ వెళ్ళాలంటే మినిమం ఎక్స్పీరియన్స్ ప్రకారంగా మీరు వెళ్ళాలనుకుంటే మినిమం 15 ఇయర్స్ కానీ 20 ఇయర్స్ కానీ పడుతుంది. లేదు నేను ఎగ్జామ్ రాసి వెళ్ళాలనుకుంటే ఆఫ్టర్ మీరు బెటాలియన్కి వెళ్ళిన తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ మీరు డ్యూటీలు చేసిన తర్వాత ఆఫ్టర్ 3 ఇయర్స్ తర్వాత మీకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ అంటే ఎల్డిసి ఎగ్జామినేషన్ అని మీకు బెటాలియన్కి ఆఫర్స్ వస్తుందన్నమాట. ఎవరైతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో అలా మీరు ఎగ్జామ్ రాసి మీరు హెడ్ కానిస్టేబుల్ కానీ లేదా ఏఎస్ఐ కానీ అవ్వచ్చు అనమాట. అలా కూడా మీరు తొందరగా మీకు హై పొజిషన్కి అయితే వెళ్ళే అవకాశం అయితే ఉంటుందన్నమాట.
నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ పర్మిషన్స్. ఫ్యామిలీ పర్మిషన్స్ అయితే బిఎస్ఎఫ్ 90% మీకు ఫ్యామిలీ పర్మిషన్స్ పర్మిషన్ అయితే దొరుకుతుంది. అది ఏంటంటే మీకు ఏరియాని బట్టి, రిస్క్ ఏరియాని బట్టి, లైక్ ఇప్పుడు మీరు డ్యూటీ జమ్మూ కాశ్మీర్ బార్డర్కి వెళ్ళడం కానీ లేకపోతే పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిన తర్వాత, అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చాలా అంటే ఇబ్బంది ఉంటుంది అక్కడ మీకు ఉండడానికి. సో ఏంటంటే బిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ అయితే ఉంటాయన్నమాట. సో బిఎస్ఎఫ్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడైతే ఉన్నా అక్కడ మీరు ఫ్యామిలీ పెట్టుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీరు ఫ్యామిలీతో ఉండడానికి అంత టైం అయితే ఉండదు అనమాట. సో లైక్ మీరు ఇప్పుడు ఎప్పుడైనా సరే ఢిల్లీకి, అంటే లైక్ బిఎస్ఎఫ్ వాళ్ళు ఢిల్లీకి అప్పుడప్పుడు అటాచ్మెంట్ ఒక 6 మంత్స్ అలా వస్తుంటారు. సో అలా వచ్చినప్పుడు మీరు ఢిల్లీలో ఫ్యామిలీస్ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఇంకా ఫ్యామిలీస్ ఎక్కడ పెట్టుకోవచ్చు అనేది కూడా నెక్స్ట్ ముందు ఈ వీడియోలో ముందు చెప్తాను. అది ఎలా అయితే మీరు ఏ ఛాన్స్ అయితే మీకు వస్తే ఫ్యామిలీ ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెట్టుకోవచ్చు అనేది ఈ నెక్స్ట్ ఇప్పుడు చెప్తాను. శ్రద్ధగా వినండి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి డ్యూటీస్. డ్యూటీస్ వచ్చేసి బిఎస్ఎఫ్ కూడా చాలా రకాల డ్యూటీస్ చేస్తారు. లైక్ బిఎస్ఎఫ్ అంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటే ఓన్లీ బార్డర్లోనే డ్యూటీ చేయడం కాదు, ఇది ఎలక్షన్ డ్యూటీ కూడా చేస్తుంది. లైక్ సిఆర్పిఎఫ్ ఎలక్షన్ డ్యూటీ ఎలాగో చేస్తుందో, సో ఇది కూడా బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎలక్షన్ డ్యూటీస్ కూడా చేస్తుంది. ఆ తర్వాత బంగ్లాదేశ్ అండ్ ఇండియా బార్డర్ దగ్గర డ్యూటీస్ చేస్తుంది. లైక్ అక్కడ స్మగ్లింగ్ చేయడం కానీ లేకపోతే అక్కడ మన ఇండియా బార్డర్ దగ్గర, బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర మన ఇండియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడం కానీ, అక్కడ ఇంకేమైనా దొంగతనాలు చేయకపోవడం కానీ, అక్కడ క్రైమ్స్ ఏమైనా జరగకుండా ఆపడం బిఎస్ఎఫ్ బాధ్యత అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు డ్యూటీస్ రాజస్థాన్ దగ్గర అయితే ఉంటుంది అనమాట. లైక్ పాకిస్తాన్ ఇండియా బార్డర్ దగ్గర, రాజస్థాన్ దగ్గర కూడా పాకిస్తాన్ ఇండియా బార్డర్ ఉంది కాబట్టి, సో అలా బార్డర్ దగ్గర కూడా మన బిఎస్ఎఫ్ అనేది ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు టోటల్గా 186 బెటాలియన్స్ ఉంటాయి. అందులో 3 ఎన్డీఆర్ఎఫ్ బెటల్ అయితే ఉన్నాయన్నమాట, ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ అయితే ఉన్నాయన్నమాట బిఎస్ఎఫ్ సంబంధించినవి. దాంట్లో ఎన్డీఆర్ఎఫ్ బెటల్ అంటే నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ అనమాట, నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ అనమాట. దీంట్లోకి మీరు ఇది ఎన్డీఆర్ఎఫ్ 3 ఎన్డీఆర్ఎఫ్ బెటాలియన్స్ వచ్చేసి మనకు కోల్కతా, గౌహతి అండ్ పాట్నాలో ఉండబోతుంది అనమాట. ఒకవేళ మీరు ఫ్యామిలీ పెట్టాలనుకుంటే ఈ ఎన్డీఆర్ఎఫ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. లైక్ మీరు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఎక్స్ట్రా పెట్టాలనుకుంటే, ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకుంటే మీరు ఎన్డీఆర్ఎఫ్లో జాయిన్ అయితే మీరు కోల్కతా, గౌహతి, పాట్నా అయితే మీరు ఎప్పుడైతే మీరు ఫ్యామిలీ అయితే పెట్టుకోవచ్చు అనమాట. లైక్ ఏంటంటే మీరు ఎన్డీఆర్ఎఫ్ వెళ్ళాలనుకుంటే మీరు మీ బెటాలియన్ నుంచి ఒక నంబర్ 1 పొజిషన్లో అయితే ఉండాలంటే, లైక్ ఫిజికల్లో కానీ లేకపోతే మీరు ఒక ఎగ్జామ్లో కానీ మీకు పర్ఫెక్ట్ అయ్యి మీరు పాస్ అయితేనే మీరు ఎన్డీఆర్ఎఫ్లోకి వెళ్ళగలరు. ఒక సూపర్ సోల్జర్గా మీరు ఉండాలన్నమాట. సో లైక్ మీరు ట్రైనింగ్లోనే మీరు మీ ఫిట్నెస్ కరెక్ట్గా పెట్టుకున్నట్టయితే మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత, బెటర్కి వెళ్ళిన తర్వాత మీకు మీ ఫిట్నెస్ అనేది మీకు యూజ్ అవుతుందన్నమాట. ఇలాంటి దానితో ఇలాంటి మంచి మంచి పొజిషన్లోకి వెళ్ళడానికి మీకు యూజ్ అవుతుంది. దీంతోపాటు మీరు ఎన్ఎస్జీ కమాండో వెళ్ళొచ్చు, ఆ తర్వాత ఇంకా వేరే వేరే కమాండోస్ అయితే ఉంటాయన్నమాట. సో అలా కూడా మీరు వెళ్ళొచ్చు అనమాట బిఎస్ఎఫ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకు దీంట్లో బిఎస్ఎఫ్లో 2 సూపర్ కమాండోస్ అయితే ఉన్నాయన్నమాట, 2 చాలా అంటే చాలా సూపర్ కమాండోస్. అందులో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి క్రీక్ క్రొకడైల్ కమాండో అనమాట. ఈ క్రీక్ క్రొకడైల్ కమాండోని ఎందుకంటున్నారంటే, ఫస్ట్ ఇది వచ్చేసి ఇండస్ రివర్ స్మగ్లింగ్ అనమాట. అంటే ఇండియా పాకిస్తాన్ దగ్గర ఇండస్ రివర్ అని ఒకటి ఉంటుంది అనమాట, ఆ రివర్లో వచ్చేసి స్మగ్లింగ్ జరుగుతుంటుంది అనమాట. సో ఆ స్మగ్లింగ్ని ఆపడానికి ఈ క్రీక్ క్రొకడైల్ కమాండో అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఇది ఒక సూపర్ సోల్జర్స్ అంటే లైక్ ఫిజికల్ చెప్పాను ఇందాక, ఫిజికల్ కానీ లేకపోతే మంచిగా హైట్ వెయిట్ ఉన్న వాళ్ళని కానీ ఇలాంటి వాళ్ళని ఇందులోకి తీసుకుంటారు అనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు 2019లో పెట్టడం జరిగింది. ఇది కోటేశ్వర్లో అయితే ఉందన్నమాట ఈ ఇండస్ రివర్ స్మగ్లింగ్. ఇది ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి క్యామెల్ కంటిన్మెంట్ అనమాట. ఇది ఎడారి దగ్గర అంట. లైక్ ఇప్పుడు రాజస్థాన్లో మీకు డ్యూటీస్ ఉన్నప్పుడు అక్కడ ఎడారి ఉంటుంది అనమాట. సో ఆ ఎడారి దగ్గర కూడా మీకు స్మగ్లింగ్స్ కానీ ఇంకేమైనా జరుగుతుంటే వాటిని ఆపుకోవడానికి క్యామెల్ది ఆపరేషన్ అయితే పెట్టడం జరిగింది. ఈ క్యామెల్ కంటింజెంట్ కమాండోస్ అనమాట. ఇది వచ్చేసి మీకు ఇక్కడ మీకు ఈ ఎడర్లో మీకు స్మగ్లింగ్ ఆపుకోవడానికి మీకు ఇక్కడ క్యామెల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇందాక చెప్పండి యానిమల్స్ క్యామెల్స్ ఎందుకు ఉన్నాయి ఇక్కడ, ఒంటెలు, ఆ తర్వాత మీకు గుర్రాలు ఎందుకున్నాయని మీకు తెలుసుకున్నట్టయితే ఇక్కడ 1200 క్యామెల్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మీకు 800 గుర్రాలు అయితే ఉంటాయన్నమాట. వీటితోనే మీరు ఎడారిలో ప్రయాణించాల్సి ఉంటుందన్నమాట, ఓకేనా. ఇదన్నమాట టోటల్గా బిఎస్ఎఫ్ కు సంబంధించిన జాబ్ ప్రొఫైల్ అనమాట. మీరు ఎవరైతే బిఎస్ఎఫ్ వెళ్ళాలనుకుంటున్నారో బిఎస్ఎఫ్ గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత మీకు ఎంతైతే ఉందన్నమాట. సో బిఎస్సి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ తెచ్చేసి ఒక సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ అవుతుంది, సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలని ఆశ అనేది కలుగుతుంది. మీకోసం మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను. సో అందరికీ ఆల్ ది బెస్ట్. జై హింద్.